దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేశావు. మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలంత? ఇంట్లో 10 ఏళ్ళుగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయి పట్టుకునే పెరిగాను. ఈరోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరను, నీ కార్ డోర్ తీశాను. ఇప్పుడు వచ్చి ఆయన ఇంటి డోర్ తీలేవాత? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడొత్తా? ఒక్కసారి చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త. ఇప్పటికి మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావులా. నీకోసం అలాగే ఉంచేశామత్త. నువ్వు అంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్కరోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నా. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్త, దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు.